हेलो देर सो ई वीडियो लोपड़ा विद्युत घट अंतर निरोधम अने टापिक मीद माट्लाडदाम सो विद्युत घटालु अनेवी विद्युत जनकालु अनि मनकु तेलुसु अंटे एदैना ओक विद्युत वलयं लोपड़ा मनं विद्युत प्रसारं चेयाली अनुकुंटे दानिकि मनं घटालनि जत चेस्तां ఇప్పుడు ఆ విద్యుత్ వలయం లోపల నిరోధాలు ఉండొచ్చు, కెపాసిటర్లు ఉండొచ్చు, ఇండక్టర్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి అంటే, మనము ఏదైతే విద్యుత్ జనకం అంటున్నామో, విద్యుత్ జనకం అని మనం ఏదైతే ఘటం లేదా సెల్లుని అంటున్నామో, ఆ సెల్లుకి కూడా అంతర్గతంగా ఒక నిరోధం ఉంటుంది, రైట్? దాన్ని మనము ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. అయితే ఒక బ్యాటరీకి సంబంధించిన, రైట్, ఒక విద్యుత్ ఘటానికి సంబంధించిన అంతర్ నిరోధాన్ని మనము చిన్న ఆర్ తోటి చూపిస్తాం. ఎప్పుడైతే మన వలయంలో ఉన్న లోడ్ నిరోధాన్ని పెద్ద ఆర్తో చూపిస్తాము. దీని విచాబ విద్యుత్ చాలక బలం ఈ తోటి చూపిస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదా అంతర్ నిరోధానికి సంబంధించిన విలువ ఈ ఘట పరిమాణానికి పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ మన దగ్గర బ్యాటరీ అనేది పెద్దగా ఉందనుకోండి, పెద్దగా ఉంది అని అంటే బ్యాటరీ లోపల ఏవైతే పలకలు ఉన్నాయో ఆ పలకల పరిమాణం, వాటికి సంబంధించిన వైశాల్యం పెరుగుతూ ఉంది, ఈ పలకల మధ్య దూరం పెరుగుతూ ఉంది లేదా తగ్గుతూ ఉంది, ఈ ఘటం లోపల మనం ఏదైతే విద్యుత్ విశ్లేషం ఉందో దానికి సంబంధించిన గాఢత అంటే కాన్సన్ట్రేషన్ అని అంటాం, ఆ కాన్సన్ట్రేషన్లో మార్పులు వస్తున్నాయి అంటే ఈ మూడు విషయాలపైన ఈ ఘటానికి సంబంధించిన అంతర్నిరోధ విలువ ఆధారపడి ఉంటుంది. సో దాని విలువ R ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనే సమీకరణం సహాయంతో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒక విద్యుత్ ఘటానికి కూడా ఒక అంతర్నిరోధం ఉంటుంది. ఈ అంతర్నిరోధం విలువ ఘటానికి సంబంధించిన పలకల వైశాల్యం పైన, పలకల మధ్య దూరం పైన, పలకలను పెట్టిన విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత పైన ఆధారపడి ఉంటుంది. మరియు వాటికి సంబంధించిన విలువని మనం కనిపెట్టాలంటే R = ρLA అనే ఈ సమీకరణాన్ని ఉపయోగించుకుంటాం, రైట్? విద్యుత్ ఘటానికి సంబంధించిన అంతర్నిరోధం గురించి మనకు గతంలో క్వశ్చన్స్ రావడాన్ని మనం చూసినాం. సో అట్లాంటి ప్రశ్నలు ఒకవేళ వచ్చినా కూడా మనం ట్యాకిల్ చేయాలి, మనం ఆన్సర్ చేయగలగాలంటే ఈ సమీకరణాన్ని గుర్తుపెట్టుకోండి, R = ρLA.